సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పట్టాదార్ పాస్ పుస్తకాలు చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ పట్టణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం హర్షణీయమన్న బండ నరేందర్ రెడ్డి. రైతుబంధు పథకం విజయవంతం కోసం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాస్ పుస్తకాలు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. రైతులు గతంలో పెట్టుబడి పెట్టినా దిగుబడులు రాక ఆత్మహత్యలు చేసుకునేవారన్నారు. అలాంటివి పునరావృతం కాకుండా కేసీఆర్ రైతులకు అండగా నిలిచి రైతు బాంధవుడుగా నిలిచాడన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పాస్ పుస్తకాలు తరలించడం ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కండక్ట్ చేయడానికి ఓవరాల్ ఏంటంటే ప్లానింగ్ మొత్తం అయిపోయింది. దీనికి ఏంటంటే పోలీస్ బందోబస్తు కానీ, టీమ్స్ వేయటం కానీ, టోటల్గా 200 టీమ్స్, 200 టీంలు వేయటం జరిగింది. దీంట్లో రైతులందరికీ ఎవరెవరికి చెక్కులు కానీ పట్టాదార పాస్బుక్ అర్హత ఉందో వాళ్ళందరికీ చెక్ కానీ పట్టాదార పాస్బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. కొంతమందికి పట్టాదార పాస్బుక్స్ రాలేదు, కొంత వాళ్ళకి 2వ విడతగా ఇస్తాము. మరి చెక్స్ చాలామందికి వచ్చినాయి. సో అట్లాంటి కేసెస్లో 3 కేటగిరీగా ఒక్కొక్క కౌంటర్, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క కౌంటర్, మ్యాక్సిమం స్కూల్స్ దగ్గర పంపిణీ చేయడం జరుగుతుంది. సో అక్కడ కౌంటర్స్ ఉంటాయి. కౌంటర్లో మరి 3 రకాలు ఇవి కేసులు ఉంటాయి. అంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అట్లా చేశాము. కేటగిరీ ఏ ఏంటంటే పట్టాదార పాస్బుక్ వచ్చింది, చెక్ కూడా వచ్చింది, క్లియర్ కట్ కేసెస్ కేటగిరీ ఏ. కేటగిరీ బి అంటే ఇంతకుముందు ఫోటో ఇవ్వలేదు ఆధార్ ఇచ్చేటప్పుడు, కాబట్టి అట్లాంటి కొన్ని కేసెస్ కేటగిరీ బి ఉన్నాయి. వాటికి పట్టాదార్ పాస్బుక్ రాలేదు, అది సెకండ్ ఫేజ్లో వస్తాయి. ఇప్పుడైతే చెక్ పంపిణీ చేస్తున్నాం. కేటగిరీ సి ఏంటంటే మరి ఇంతకుముందు ఆధార్ ఇవ్వలేదు మా రెవెన్యూ టీమ్స్కి, ఆ కేసెస్ కూడా చెక్లు వచ్చినాయి, వాళ్ళు కూడా ఆధార్ తీసుకుని చెక్ పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లా కొన్ని కేసెస్ మరి మాకు రాలేదు, మాకు తప్పులు వచ్చినాయి అట్లాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా అక్కడ గ్రీవెన్స్ కౌంటర్ ఉంటుంది. మరి అక్కడికక్కడ మరి ఈ చెక్లు తీసుకుని మళ్ళా కరెక్షన్స్ మళ్ళీ గవర్నమెంట్కి పంపి మళ్ళా సెకండ్ ఫేజ్లో వాళ్ళకి కరెక్షన్స్ చేసేసి చెక్ పంపిణీ కానీ పట్టాదార పాస్బుక్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఓవరాల్ పోలీస్ బందోబస్తు కానీ, అక్కడ వెన్యూ దగ్గర కావాల్సిన శామైన అరేంజ్మెంట్స్ కానీ, మరి మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ, డాక్టర్స్ టీమ్ కానీ, అంబులెన్సెస్ కానీ, ఓవరాల్ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో ఓవరాల్ ప్లానింగ్ బాగుంది. సో 10th నుంచి స్టార్ట్ చేస్తాను. రైతులకు కూడా మంచి శాంతియుతంగా ఒక పండగ వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్లు చూడాలని చెప్పి రైతాంగానికి, రైతు ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా వ్యవసాయాన్ని బ్రతికించాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాల నుండి సహాయ సహకారాలు లేక నిర్లక్ష్యానికి గురి కాబడిన వ్యవసాయ రంగం, మరి దాంతోనే జరగకూడనన్ని దారుణాలు జరిగి రైతాంగం వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితికి రావడం, ఒక్కొక్క సంవత్సరం కరువు వస్తే తట్టుకోలేని పరిస్థితి రైతులు,
పది ఎకరాలు 20 ఎకరాలు ఉన్న పెద్ద రైతు కూడా కరువు వస్తే తను పెట్టుకున్న పాలెర్లను కూడా వెంట తీసుకొని నగరాలకు తరలిపోయి రోజువారీ కూలి చేసుకొని బతకాల్సిన దుస్థితిని స్వయంగా గమనించిన ముఖ్యమంత్రి గారు గత ఉద్యమ సందర్భంలో వారికి ఎదురైన అనుభవాలు, వ్యవసాయ రంగం పట్ల వారికి ఉన్న అపారమైన అనుభవము, ఆ ప్రేమ, వాటన్నిటి కలయికల నుంచి వచ్చిందే ఇవాళ ఈ రైతు బంధు పథకం. వాస్తవానికి ఇది ఎవరు డిమాండ్ చేసినది కానీ, ఏ ఎన్నికల కొరకో ఓట్ల కొరకో హామీ ఇచ్చినది కానీ కాదు ఈ కార్యక్రమం. ఒక రైతు ప్రేమికుడిగా, తానే స్వయంగా ఒక రైతుగా ఈ ప్రపంచానికి అన్నం పెట్టడానికి రైతు పడే బాధలు ఏందో తెలిసిన వారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయాంతరాల్లోంచి వచ్చిన ఈ పథకం, మరి తెలంగాణ రైతు భారతదేశానికే ఒక దిక్సూచిలాగా ఉండే పద్ధతుల్లో, తెలంగాణ వ్యవసాయం భారతదేశానికి అంతటికీ ధైర్యాన్ని ఇచ్చే పద్ధతుల్లో, గత 20-30 సంవత్సరాలుగా ఏదైతే మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పడానికి బాధపడుతున్న రైతాంగం, భయపడుతున్న రైతాంగం మళ్ళీ ధైర్యంగా అవును మేము రైతులం, మేము వ్యవసాయదారులం, మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో ప్రకటించగలిగిన పరిస్థితి రావాలని, తప్పకుండా వ్యవసాయం లాభాల వైపు నడవాలని, వ్యవసాయ ఆధారిత కుటుంబాల జీవితాల్లో కూడా వెలుగులు రావాలని, కేవలం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మాత్రమే ధైర్యంగా సుఖంగా బ్రతకగలుగుతారు, రైతులకు ఆ పరిస్థితి లేదు అనే భావన ఏదైతే ఉందో అది పోవాలి, రైతులు కూడా అదే ధైర్యంతో బ్రతకగలగాలి, వ్యవసాయాన్ని నిలబెట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామాలలో రైతులందరూ కలిసి పండుగలాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానికి ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లన్నీ నల్గొండ జిల్లాలో అన్నీ కూడా పూర్తయినాయి. మరి 563 రెవెన్యూ గ్రామాలకు 31 మండలాలలో 31 టీములు వేయడం, ఆ తర్వాత మండలానికి ప్రత్యేక అధికారులు నియమించడం, ఆ తర్వాత 200 టీములు ఏర్పాటు చేసి రోజు 3 గ్రామాలు పూర్తి చేసేటట్లుగా, ఒక్కొక్క టీం 300 మందికి ప్రతిరోజు పంచే విధంగా అన్ని రకాలు కూడా ముందే టోకెన్లు కూడా ఇవ్వడం ప్రారంభం చేసినారు. రేపు సాయంత్రం వరకే టోకెన్లు కూడా ఇవ్వటం, మరి పార్ట్ ఏ పార్ట్ బి ద్వారా కొన్ని కోర్టు కేసులు ఇతరత్ర వివాదాలు ఉన్న వాటి మాత్రమే పక్కన పెట్టి అది కూడా 3-4% మాత్రమే ఉంది, 5% లోపే ఉంది, ఇతర 95% రైతులు కూడా ఇప్పుడే వెంటనే ఇస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఆధారు కార్డులు ఇవ్వలేకపోవడం వల్ల, వారి ఫోటో తీసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కొంతమందికి పాస్బుక్లు రాలేదు, వారికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడైనా వారి ఆధార్ కార్డు తీసుకొని వస్తే రేపు వారికి కూడా చెక్కులు ఇస్తారు, పాస్బుక్లు మళ్ళీ ప్రింట్ చేసి ఇస్తారు. ఎవరు కూడా ఇక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమి, ప్రతి గుంట భూమికి కూడా ఇవ్వడానికి కావలసిన డబ్బులు 6,000 కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులలో డిపాజిట్ చేసి ఉంది. కాబట్టి ఏ రైతు కూడా ఏదైనా టెక్నికల్ కారణం వల్ల, సాంకేతిక కారణాల వల్ల కానీ, ఏదైనా వివాదాల వల్ల కానీ రాకపోతే అయ్యో మాకు రాదు రాకపోయే అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి చోట ప్రతి కౌంటర్ వద్ద ఒక అధికారి, మండల స్థాయి అధికారి, వీలైతే తహసీల్దార్ గారు లేదా డిప్యూటీ తహసీల్దార్ గారు మీ గ్రీవెన్స్ తీసుకోవడానికి, మీ కంప్లైంట్ తీసుకోవడానికి, మీ పిటిషన్లు తీసుకోవడానికి అక్కడ వారు సిద్ధంగా ఉంటారు. ఎవరికి ఎక్కడ ఏ చిన్న అనుమానం ఉన్నా, మీ భూమి విస్తీర్ణంలో ఎక్స్టెంట్లో ఏదైనా తేడా వచ్చినట్టు అనిపించినా, లేదా టెక్నికల్ మిస్టేక్స్ ఏదైనా జరిగినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా జరిగినా, ఏ చిన్న సమస్య వచ్చినా, కొరీలు వచ్చినా, వారు వెంటనే వారికి ఇక్కడ తెలియజేయడానికి, వారు పిటిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అక్కడ వారు తీసుకొని పరిష్కారం చేస్తారు. కాబట్టి ఎవరు కూడా ఆధారపడే పని లేదు. ప్రత్యేకించి రైతు సమన్వయ సమితి. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ సి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, నోముల నరసింహయ్య, జేడీఏ నరసింహారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం హర్షణీయమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించినందుకు క్లాక్ టవర్ సెంటర్లో బాణాసంచ కాల్చీ స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ నిధులతో పట్టణంలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నిధులను కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గుంతకల్ల జగదీష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ నెంబర్ 51ని అనుసరించి పట్టణాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారన్నారు. ఈ నిధులతో పార్కుల ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి, శ్మశాన వాటికల మరమ్మతులు చేపట్టనున్నారన్నారు. పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఈ నిధులతో వేగవంతంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నల్లగొండ పట్టణ సుందరీకరణ కోసం ఈ నిధులను వెచ్చించనున్నారన్నారు. నల్లగొండ పట్టణాభివృద్ధి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు చేశారన్నారు. నిధుల కేటాయింపు జరిగినందున వెనువెంటనే పనులు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. ఈరోజు నల్గొండ పట్టణానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు వారు 100 కోట్ల రూపాయలు ఈ పట్టణానికి అభివృద్ధి నిధులు ప్రకటించడం జరిగింది. మా జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్రెడ్డి గారు, అదేవిధంగా కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ గారు ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా చెక్ల అనిల్ కుమార్ గారు, పిల్లి రామరాజు గారు, అదేవిధంగా ముఖ్యులైనటువంటి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్ కరీం పాషా గారు అందరం కలిసి ఈరోజు గౌరవ మంత్రి గారిని పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి వారిని అడగడం జరిగింది. వారు మొత్తాన్ని కూడా 100 కోట్ల రూపాయలను వెంటనే ఈ అభివృద్ధి చేయడానికి విడుదల చేయడం జరిగింది. జీవో కూడా రేపు ఎల్లుండి వస్తుంది. పనులు కూడా ఈ నెల 2 నెలల్లోనే పనులు మొదలుపెట్టి అదేవిధంగా వారు కూడా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నల్గొండను నందనవనంగా చేసే తీరులో ఈరోజు అడుగుపడినందుకు ఇవాళ నల్గొండ పట్టణ ప్రజలు, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, జగదీశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. ఈరోజు మున్సిపల్ చైర్మన్, భావి తరాలకు కాబోయే నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా జిల్లా మంత్రి, మరి జిల్లా అభివృద్ధి ప్రదాత మన గుంతకల్ల జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఈరోజు నల్లగొండ మున్సిపాలిటీ, అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు కౌన్సిలర్లు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్ వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మరి కేసీఆర్, కేటీఆర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. మరి ఈ యొక్క నల్గొండ నియోజకవర్గాన్ని 20 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తూ మరి ఎక్కడ కూడా అభివృద్ధి కాకుండా మరి వదిలేసినటువంటి ఈ నల్గొండ మున్సిపాలిటీని మరి అభివృద్ధి చేయడం కోసం 100 కోట్ల రూపాయలు ఈరోజు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి వార్త. మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క నల్గొండ మున్సిపాలిటీకి 20 సంవత్సరాల పేరు మీద 100 కోట్లు వచ్చినాయో రాలేనటువంటి పరిస్థితి. మరి గతంలో పట్టణాభివృద్ధి శాఖ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి నిధులు 57 కోట్ల రూపాయలతో వచ్చినటువంటి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మొత్తం ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేసి వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ నల్గొండ పట్టణంలో పూర్తి స్థాయిలో మరి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అతలాకుతమై ఎస్టీపీ పూర్తి కాకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, మరి దాన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు కేటీఆర్ గారు వెంటనే మరి ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏందని వెంటనే ఈఎన్సీని వారందరిని కూడా వినిపించుకొని మాట్లాడి దాన్ని ఆగస్టు వరకు పూర్తి చేయాలా, అదేవిధంగా ఎస్టీపీని కూడా ఆగస్టు వరకు పూర్తి చేయాలా, నల్గొండ పట్టణ ప్రజలకు ఈ యొక్క దుర్గంధం నుంచి మరి విముక్తి చేయాలనే ఆలోచనతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది 57 మొత్తం 90 కోట్ల రూపాయలతో ఉన్నటువంటిది. మరి అందులో 20 కోట్ల రూపాయలు వెంటనే మరి ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వెంటనే నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా 7 కోట్ల రూపాయలు చేసినటువంటి పనులకు కూడా వెంటనే నిధులు ఇస్తానని ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మొత్తం పూర్తి చేసి ఈ నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది 40% మాత్రమే ఉంది. ఇంకా 60% అన్కవర్డ్ ఏరియా ఉన్నాయి. ఆ అన్కవర్డ్ ఏరియాలు తర్వాత
తర్వాత డ్రైనేజు, సీసీ రోడ్లు ఇవన్నీ కలుపుకొని మరి అదేవిధంగా మన పార్కులు, శ్మశానాలు, మరి అదేవిధంగా మరి మన బాణగల్లు రిజర్వాయర్ని పర్యాటక స్థలం చేయడము, అదేవిధంగా మరి మన లోత్కుంటను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా అభివృద్ధి చేసాక వల్లభరావు చెరువును కూడా పెద్ద ఎత్తున ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా తయారు చేయడం కానీ, మరి అదేవిధంగా రోడ్లని సుందరంగా తీర్చిదిద్దడం కానీ, మరి ఇవన్నీ కూడా పూర్తి చేయడం కోసము అదేవిధంగా విలీన గ్రామాలైనటువంటి ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ చెక్లం అనిల్ కుమార్, నాయకులు శంకరి మల్లేష్, అభిమన్యు శ్రీనివాస్, బుర్ర సుధాకర్, బోయపల్లి కృష్ణారెడ్డి, గుండెడ్డి రాధిక, యుగేందర్ రెడ్డి, ముదిరెడ్డి కళమ్మ, బోయపల్లి వేదవతి శ్రీనివాస్, పిల్లి సత్యవతి, రామరాజు, ఆలకుండ్ల మోహన్ బాబు, జయప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాషా, బక్రం వెంకన్న, పల్లెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పథకంపై జిల్లాలోని ముగ్గురు ఆర్డీఓలు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, డిఏఓలు, అందరు డిఎస్పీలు, సిఎల్ఎస్ఎస్లు, ఎస్హెచ్ఓలు, జిల్లా అగ్రికల్చర్ అధికారులు, ఏడీఏలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నాడు రైతు బంధు పథకంపై నల్గొండ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారని, తదుపరి జిల్లాలలో 11-15 నిమిషాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆహ్వానించి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాలని, దీనికోసం గ్రామాల రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారం తీసుకోవాలని అన్నారు. 11వ తేదీ నుండి యథాతథంగా కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు షెడ్యూల్లో నిర్దేశించిన ప్రకారం ఆయా మండలాల్లోని గ్రామాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు గాను జిల్లా అధికారులను ఒక మండలానికి ప్రత్యేక అధికారులుగా నియమించి వారికి నిధులు కేటాయించినట్లు, వారు మండల తహసీల్దారులతో కలిసి టీంతో పనిచేస్తారని, తహసీల్దారులు అందుబాటులో లేని చోట సమస్య ఏర్పడినట్లయితే టీంలో 2వ స్థాయి అధికారి సమస్యను పరిష్కరించేందుకు సామర్థ్యం కలిగి ఉండాలని, కొత్తగా నియమించిన ప్రత్యేక అధికారులకు కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కలిగించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. విధులు కేటాయిస్తున్న సిబ్బందికి భోజన వసతులు ఆయా గ్రామాల్లో కల్పించాలని, దీనివల్ల పని సజావుగా జరుగుతుందని, దీని కొరకు ప్రత్యేకంగా నిధులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నల్గొండ నుండి జేసీసీ నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, ట్రాన్స్పోర్టు కమిషన్ చంద్రశేఖర్ గౌడు, డిపిఓ శ్రీకాంత్, మండలాల నుండి నల్గొండ ఆర్డీఓ వెంకటాచారి, డిఎస్పీ సుధాకర్, దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్, మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, వివిధ మండలాల తహసీల్దారులు, జిల్లా అధికారులు, మండల స్థాయి టీం సభ్యులు, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, సూపరింటెండెంట్ చంద్రవదన తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 8, 1828 హెన్రీ జన్మించారన్నారు. ఆయన అతి చిన్న వయసులోనే జెనీవా నగరంలో 1863 ఐదుగురు సభ్యులతో కూడిన రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఆ సంస్థ నేడు ఇందింతే వటుడింతే అన్న మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా అత్యధిక బ్లడ్ యూనిట్స్ సేకరిస్తూ జిల్లాను ముందు వరుసలో నిలిపి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కార అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థ రక్త సేకరణకే కాకుండా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో 2 జెనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించడం జరుపుతున్నారన్నారు. ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డేను నిర్వహిస్తూ ఉన్నాం నల్గొండ రెడ్ క్రాస్ బిల్డింగ్లో. ముఖ్యంగా ఈ వ్యవస్థాపక రెడ్ క్రాస్ వ్యవస్థాపకలో హెన్రీ డ్యూయంట్ గారు పుట్టినరోజు ఈరోజు. మరి 1863 ఐదుగురితోటి ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించి మరి ఏదైనా ఈ యొక్క సైనికులకు కానీ మరి ఇక్కడ ఈ యొక్క ఆర్మీలో పనిచేస్తున్న వారికి మనం ముందుగా సాయం చేయాలని ఆ రోజు వారికి వచ్చిన ఆలోచన. మరి ఇవాళ 190 దేశాల్లో ఈ యొక్క వ్యవస్థ ముందుకు పోతూ ఉంది. మరి దీనికి అనుగుణంగా ఇవాళ ఒక రక్త సేకరణే కాకుండా స్థానికంగా ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని
మరి వాళ్ళ జనరిక్ మెడిసిన్ అయితేంది, అదేవిధంగా ఇంకా అనేక సమస్యలపై అవగాహన విద్యార్థుల్లో కల్పిస్తూ మరి ఆ రెడ్ క్రాస్ ఎన్ఐన్ సేవలలో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధ్యక్షులైన రెడ్ క్రాస్కు గౌరవ ఉపాల్ గారు సూచనల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ఈ రెడ్ క్రాస్ను ఇంకా మరింత ప్రజాసేవలో ముందుస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క రెడ్ క్రాస్ పితామహుడు ఫౌండర్ డేల్ యునైట్ గారి యొక్క బర్త్డే 8 May 1828 అతను జన్మించడం జరిగింది. వారి యొక్క చిన్న వయసులోనే 35 ఇయర్స్లోనే ఒక 5 గుడితోనే ఈ యొక్క రెడ్ క్రాస్ స్థాపించడం జరిగింది. అలాంటి రెడ్ క్రాస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎంతో సేవలు అందించడంతో పాటు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ క్రాస్ డే జరుపుకోవడంతో అందులో జిల్లా రెడ్ క్రాస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు ముందు ఉంటూ గతంలో కూడా 2 జిల్లా రెడ్ క్రాస్కు 2 రాష్ట్ర అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు వారి రెడ్ క్రాస్ అధ్యక్షులు గౌరవ ఉప్పల్ గారి యొక్క ఆదేశం మేరకు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోల మేధ గారి ఆధ్వర్యంలో మా యొక్క యూత్ వింగ్ కూడా జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు యూత్ కూడా ఇక్కడి నుంచి కూడా మేము యూత్ చూపించేది ఏంటంటే గ్రామస్థాయి నుంచి యూత్ కూడా ప్రతిష్టం కావాలి. ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో కూడా యూత్ పెద్ద ఎత్తున ఆ యొక్క బ్లడ్ బ్యాంకులో చేరుకొని వారికి రక్త అవసరం వారికి ప్రాణదాతలుగా నివాలని సందర్భం కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రెడ్ క్రాస్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న యూత్ వాలంటీర్స్ అయితేంది, ప్లస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాల అధ్యాపకులకు ప్లస్ కళాశాల ఉపాధ్యాయులకు అందరికీ ఈ యొక్క రెడ్ క్రాస్ నుంచి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, యూత్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేనేజర్ శ్రీనివాసులు, సభ్యులు ఈశ్వరయ్య, సద్దాం, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం ద్వారా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్కులు ఈ నెల 10వ తేదీ నుండి పంపిణీ చేయనున్న నేపథ్యంలో రైతులకు బ్యాంకుల ద్వారా నగదు పంపిణీ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ బ్యాంకర్లను కోరారు. మంగళవారం నాడు కలెక్టర్ తన కార్యాలయంలో బ్యాంకుల వారీగా నగదు పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్ బ్యాంకర్లతో సమీక్షించారు. జిల్లాలో బ్యాంకర్లు గుర్తించిన బ్యాంకు బ్రాంచీల ద్వారా నగదు పంపిణీ చేసేందుకు కావలసిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్ర బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు 6 బ్యాంకులను గుర్తించినట్లు తెలిపారు. 6 బ్యాంకులకు సంబంధించి 31 మండలాల్లో 64 బ్రాంచీల ద్వారా రైతులకు ఏ తేదీన ఎంత మొత్తం ఏ బ్యాంకులో నగదు పంపిణీ చేయనున్న వివరాలను, ప్రణాళికను వ్యవసాయక శాఖకు అందజేసినట్లు తెలిపారు. బ్యాంకు బ్రాంచీల వారీగా ఎటువంటి సమస్య తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఒరిజినల్ జిరాక్స్తో పాటు గుర్తింపుకు ఆధార్ కార్డు, ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు ఫోటోతో కూడిన వీటితో ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ జిరాక్స్ తీసుకెళ్లి నిర్దేశించిన బ్యాంకులతో సూచించిన తేదీలో నగదు పంపిణీ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సి నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం, బ్యాంకు నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల రేట్లను ఆకాశాన్ని అంటేలా పెంచి సగటు వ్యక్తి నడ్డి విరుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు సిపిఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ పట్టణంలో నెహ్రూగంజ్ హమాలీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, క్లాక్ టవర్, రామగిరి బస్టాండ్ మీదుగా సిపిఎం కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిందన్నారు. దీనితో ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ పెరుగుదల వాహనదారులకే పరిమితం కాకుండా ప్రజలందరిపై పడుతుందన్నారు. ముడి సరుకు ధరలు తగ్గినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు 45% పెంచిందన్నారు. ఎక్సైజ్ సుంకం రేట్లు పెంచి ఆదాయం మార్గంగా ఎంచుకొని ధరలు పెంచుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేని ఎడల నిరసనలతో కాకుండా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ ధరలు నిరసిస్తూ, పెంపుదలను నిరసిస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతున్నది. దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు వెంటనే
డీజిల్ పెట్రోల్ మీద నియంత్రణ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి ప్రజలకు మేలు జరుగుతుందని భ్రమింపజేశారు. కానీ వాస్తవంలో అవి తగ్గడకపోగా రెక్కలు వచ్చి పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు 30-40 సార్లు పెరిగినటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఆ రకంగా 70 రూపాయలకు పైగా ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలు తగ్గించకపోవడం వల్ల ఈ అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర తగ్గినప్పటికీ ఇక్కడ మాత్రం పెరుగుతూ వస్తున్నది. ఇది చాలా ప్రభుత్వం యొక్క అన్యాయమైనటువంటి నిర్ణయం. అందుకే వెంటనే సుంకాలు తగ్గించడం ద్వారా ప్రజల మీద భరుతున్న భారాన్ని తగ్గియాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రజాధనాన్ని నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు బ్యాంకుల ద్వారా కొల్లగొట్టి అనేక వేల కోట్లు దోచుకుంటుంటే వారిని కళ్ళప్పగించి చూస్తూ వారిని ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం ఉన్నది. కానీ ప్రజల మీద పడుతున్న భారాల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. అందుకే ఇప్పటికైనా సుంకాలని తగ్గిస్తూ డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. పక్క ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక రకంగా, ఎన్నికలు అయిపోగానే వెంటనే మళ్ళీ పెంచేసే కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ధరలు తగ్గించాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతోంది. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయనేటటువంటి పేరుతో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని నియంత్రించేటటువంటి పనిచేసింది, పెంచేటటువంటి ఆలోచన చేయట్లేదు. మొత్తం సంవత్సర కాలంలో, ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 40-50 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెరిగినటువంటి ధరల్ని ఉపసంహరించుకోవాలి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా మార్కెట్లో మిగతా దేశాల మాదిరిగా 30-40 రూపాయలకే లీటర్ పెట్రోల్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో కూడా అట్లాంటి పరిస్థితులు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అని చెప్పానంటే సామాన్య మానవుడి మీద భారం పడడమే, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కారణమవుతుంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ ఉంది. రోజువారీగా పెంచుతూ ప్రజలకు అర్థం కాకుండా రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల ద్వారానే మిగతా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ధరలు తగ్గించాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణంలో నిరసన కార్యక్రమం, సైకిల్ ర్యాలీ తీయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఒక నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం, దండంపల్లి సత్తయ్య, ఒట్కూరు మధుసూదన్ రెడ్డి, గాదె నరసింహ, ఔరేష్ మారయ్య, మేడబోయిన వీరయ్య, కారింగ్ రవి, పోల సత్యనారాయణ, ఆకటి శివ, బక్కయ్య, పరమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మరిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పెద్ద మనసుతో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామిని ఆదుకోవాలని ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉపల్ స్పందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి ఇల్లు కట్టడానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. అదేవిధంగా అంశాల స్వామి కులవృత్తి అయిన క్షౌరశాల ఏర్పాటుకు మరో 2 లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధి నుండి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపారు. చిట్యాల మండలం వెలుమునేడు గ్రామంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే హనుమాన్ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ బరిశెట్టి సత్యనారాయణ కోరారు. దేవాలయ ఆవరణలో జయంతికి సంబంధించిన కరపత్రాలను, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సామాజిక కార్యక్రమాలు సమయానుకూలంగా నిర్వహించబడదు. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును. మాట్లాడండి. ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలకి మన ఈరోజు జరిగే ఉత్సవాల భాగంగా స్వామివారికి సంబంధించిన పూజా
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బురిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సకల విఘ్నములు తొలగి కార్యసిద్ధి ఐశ్వర్య ప్రాప్తి కలగాలని గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సకల రోగ నివారణ ప్రశాంతత కలగాలని సౌరహోమం, రుద్రహోమం, లక్ష్మీ హోమం, సుదర్శన లక్ష్మీ నరసింహ హోమము, శ్రీరామ షడాక్షరి మాన్య లలిత సహస్రమము హోమములు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారి అంబటి నాగిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు చిరగోని యాదయ్య, కురాకల కృష్ణ, గోలి పార్వతమ్మ, అంతటి అంజయ్య, మామిడి శ్రీరాములు, నల్ల రామరెడ్డి, టేకుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ పట్టణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం హర్షణీయమన్న బండ నరేందర్ రెడ్డి. రైతుబంధు పథకం విజయవంతం కోసం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.